सो हेलो गैस इप्पुडु वीडियो लो मात्रं मीकु मंची एर्निंग आफर चेप्तानु केवलं ई रोजु इप्पुडु ई वीडियो लो मात्रं 3 आफर चेप्तानु दीनि नुंचि मात्रं चाला प्रॉफिट्स अयिते उंटावि अंड वीडियो मिस अवद्दु कोन्नि 25 रोजु डिस्ट्रिब्यूशन अंटे इंका 5 डेस उंदि अंड कोन्नि जून 1st कि अयिते डिस्ट्रिब्यूशन ओन्ली 3 चेप्तानु ई 3 मिस अवकुंडा ट्राई चेयंडि अंड मंचिगा గ్రాబెల్ చేసుకోండి మనీ మాత్రం ప్రాఫిట్ అయితే తీసుకోండి ఈ వీడియో నుంచి అండ్ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు ఎండ్ వరకు చూడండి అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి అండ్ లేటెస్ట్ వీడియోస్ చూడండి ఎఫ్టిఎం నెట్వర్క్ వీడియో చూడండి అండ్ లేటెస్ట్ ట్రోన్ సైడ్కి సంబంధించిన వీడియో చేశాను అండ్ ఇది కూడా చూడండి అండ్ ఇవన్నీ వర్క్ అయితే అవుతున్నాయి ఇప్పుడు అండ్ సోలానా నెట్వర్క్ గురించి కూడా నేర్చుకోండి అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయితే అవ్వండి సోల్ క్యాట్స్ మార్కెట్ ఐడి అయితే వచ్చింది అండ్ తర్వాత ఇంకోటి సోల్ టోకెన్స్ అయితే వాళ్ళకి వచ్చాయో వాళ్ళకి చిన్న అప్డేట్ ఇది మీ దగ్గర టోకెన్స్ అనేది 1 lakh సంథింగ్ ఇంత టోకెన్స్ అయితే ఉంటాయి మీ దగ్గర మీకు $500 అయితే గ్యారంటెడ్ ప్రాఫిట్ ఆల్రెడీ మార్కెట్ ఐడి ఇవన్నీ రివీల్ అయినాయి విన్నర్ లిస్ట్లో ఉండి మీకు కనుక టోకెన్స్ అనేది రిసీవ్ అయితే అండ్ మీకు కనుక మీ సోల్ వాలెట్కి రిసీవ్ అయితే మాత్రం మీరు ఇప్పుడు సిరమ్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు సోల్ శ్రీవర్ ఎయిర్డ్రాప్ ఎయిర్డ్రాప్ అయితే చెప్పాను నేను ర్యాండమ్గా ఇచ్చింది అండ్ తర్వాత మార్కెట్ ఐడి అంటే సోల్ క్యాట్ ఉన్నాయి ఎస్ మోన్ సంథింగ్ సోల్ క్యాట్ ఉన్నాయి సోల్ మోన్ టోకెన్స్ లిస్టెడ్ అయినవి అండ్ సిరమ్ ఎక్స్చేంజ్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతున్నది అండ్ లిక్విడిటీ కూడా అప్డేట్ ఇవ్వలేదు వెయిట్ చేయండి అండ్ టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తాను ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్న వారికి అండ్ ఇదైతే ఇది అండ్ ఇదైతే ఇది టెలిగ్రామ్లో అప్డేట్స్ అండ్ ఇంకా చూడండి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి వెళ్ళి చెక్ చేయండి అండ్ స్టార్ట్ ది వీడియో అండ్ ఈరోజు ఫస్ట్ లూట్ లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వను టెలిగ్రామ్లో ఇస్తాను టెలిగ్రామ్లోకి వెళ్ళి లూట్ వన్ అయితే ఓపెన్ చేయండి ఈ గూగుల్ ఫామ్ అయితే అండ్ గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ చేయండి ఫస్ట్ ఎయిర్ డ్రాప్ గురించి చెప్తాను తర్వాత ప్రాసెస్ చెప్తాను ఎయిర్ డ్రాప్ వచ్చేసి బైనెట్ స్మార్ట్ చైన్ బీఎస్సీ నుంచి వచ్చింది అండ్ తర్వాత 7% సప్లై అనేది మనకి ఇస్తున్నారు టోటల్ సప్లై ఫర్ ఎయిర్ డ్రాపింగ్ 7% అండ్ మిగతా 93% అయితే హోల్డర్స్కి అండ్ డిఫరెంట్ ట్రేడర్స్కి అయితే ఉంటుంది ప్రీసేల్స్కి అండ్ ఇప్పుడైతే మనకి 7% ఎయిర్ డ్రాప్ అయితే ఉంది అండ్ మనమైతే ట్రై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి రిసీవ్ అయితే అయిపోతుంది ఎయిర్ డ్రాప్ 7% రివార్డ్ అయినా కానీ మనకి రిసీవ్ అవుతుంది అండ్ ఏ విధంగా రిసీవ్ అవుతుందో చెప్తాను అండ్ దీంట్లో మనకి జస్ట్ ఎవ్రీ యూజర్స్కి 250 అలైన్ టోకెన్స్ అయితే ఇస్తున్నారు 250 అలైన్ టోకెన్ వాల్యూ ఇప్పుడు ఇంకేం దీనికి సంబంధించిన ఎక్స్చేంజ్ అప్డేట్ అయితే ఏం లేదు అండ్ ఇప్పుడు ఈ వీడియోలో జస్ట్ ప్రాసెస్ చెప్తాను తర్వాత అప్డేట్ చెప్తాను ఎలా మనం ట్రేడింగ్ అనేది చేసుకోవాలి మేబీ స్వాపుల్నే వస్తుంది ప్యాన్కేక్ స్వాపుల్నో ఎక్కడ వస్తుంది అంత మనం స్వాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫస్ట్ ఎలా పార్టిసిపేట్ చేయాలో అయితే చెప్తాను అండ్ పార్టిసిపేట్ కోసం ఫస్ట్ అయితే మనం చేయాల్సిన టాస్క్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలి అండ్ ఇక్కడ ఈ టెలిగ్రామ్ లింక్ ఇచ్చారు దీన్ని ఓపెన్ చేయండి అండ్ ఓపెన్ చేసేసి టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే అవ్వండి అండ్ ఈ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఏమన్నా అప్డేట్స్ ఉంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు దీని గురించి అండ్ తర్వాత టెలిగ్రామ్లో జాయిన్ అయిన తర్వాత ట్విట్టర్లో ఫాలో అవ్వాలి ట్విట్టర్లో ఫాలో అవ్వండి అండ్ ట్విట్టర్లో ఫాలో అయిన తర్వాత ఇక్కడ కింద ఏదైతే పిన్నెడ్ పోస్ట్ ఉందో పిన్నెడ్ పోస్ట్ని లైక్ చేసి ముగ్గురిని ట్యాగ్ చేయాలి అండ్ ఇక్కడ ట్యాగ్స్ అయితే ఇచ్చారు ఈ ట్యాగ్స్ యూజ్ చేయాలి మనం ఈ ట్యాగ్స్ ఇక్కడ నుంచి ఉన్నాయా బైనెట్ స్మార్ట్ చైన్ ప్లస్ ఎలా అండ్ ఎయిర్డ్రాప్ వరకు అండ్ ఇక్కడ ఈ కాపీ చేసుకోండి అండ్ ట్విట్టర్ ఓపెన్ చేయండి ట్విట్టర్ ఓపెన్ చేసేసి అండ్ ఫస్ట్ అయితే ఎలైన్ స్వాప్ని ఫాలో అవ్వండి ఇది ఒక స్వాపింగ్ నెట్వర్క్ మేబీ ప్యాన్కేక్ స్వాప్ లాగా రావచ్చు స్వాపింగ్ ఎక్స్చేంజ్ లాగా అండ్ ఫస్ట్ అయితే దీన్ని ఇక్కడ ఫాలో అయిపోండి అండ్ ఫాలో అయిపోయిన తర్వాత అండ్ ఇదే పిన్నెడ్ పోస్ట్ ఉందిగా ఈ పిన్నెడ్ పోస్ట్ ఏదైనా ఎక్స్చేంజ్ ఏదైనా ఎయిర్డ్రాప్లో పిన్నెడ్ పోస్ట్ అంటే ఇక్కడ పిన్నెడ్ ట్వీట్ అని చూపిస్తుంది మీరు చూసుకోవచ్చు ఫస్ట్ ఏదాంటి ఎయిర్డ్రాప్ అయినా టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేసే ఎయిర్డ్రాప్స్ అయినా మనం ఈ విధంగా చూసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లైక్ చేయండి అండ్ తర్వాత ఇక్కడ రిట్వీట్ చేయండి తర్వాత కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ లైక్ చేయాం అండ్ తర్వాత క్వైట్ ట్వీట్ అడగలేదు నార్మల్ ట్వీట్ అడిగాడు కాబట్టి రిట్వీట్ చేయండి అండ్ రిట్వీట్ చేసిన తర్వాత ఇది కామెంట్ రిప్లై ఇదే అనుకోవచ్చు ఇది అండ్ ఇది ఓపెన్ చేయండి తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏదో ఒకటి రాయండి నైస్ ప్రాజెక్ట్ నైస్ ఎయిర్ డ్రాప్ అండ్ ఏదో ఒకటి అయితే ఒక నీట్ మంచిగా వాళ్ళకి ఇంప్రెసివ్గా రాయండి అండ్ రాసిన తర్వాత నెక్స్ట్ ఏదో ట్వీట్ కాపీ చేసుకున్నామో ఆ కాపీ అయితే ఇక్కడ అండ్ మెన్షన్ చేయండి అండ్ కాపీ చేసి ముగ్గురిని అయితే ట్యాగ్ చేయాలి ఫటాఫట్ చేసేస్తాను ఇక్కడ అండ్ ఈ విధంగా మనం మెన్షన్ చేసేసి అండ్ ట్యాగ్స్ యూజ్ చేసి ఈ విధంగా కంప్లీట్ చేయండి అండ్ రిప్లై కొట్టండి రిప్లై వెళ్ళిపోతుంది అండ్ రిప్లై వెళ్ళిపోయిన తర్వాత బ్యాక్ టు ఎయిర్ డ్రాప్ గూగుల్ ఫామ్కి వచ్చింది గూగుల్ ఫామ్ రాసిన తర్వాత ఈ ఫస్ట్ 3 అయితే మనం చేసేసాం అండ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీడియంలో ఫాలో అవ్వాలి అండ్ క్లాప్ చేయాలి అండ్ ఫస్ట్ మీడియం అకౌంట్ లేని వాళ్ళు క్రియేట్ చేసుకోండి ఉన్న వాళ్ళైతే ఈ లింక్ ఓపెన్ చేయండి అండ్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫాలో అని చూపిస్తుంది కదా దీన్ని ఫాలో చేయండి అండ్ ఫాలో చేసిన తర్వాత ప్రాసెస్ చెప్తాను
అండ్ ఇక్కడ ఫాలోయింగ్ అయిపోయింది. ఫాలోయింగ్ అయిన కిందికి వెళ్తే మీకు ఒక పోస్ట్ చూపిస్తుందిగా, ఈ ఈ ప్రాజెక్ట్ గురించి పోస్టర్ చూపిస్తుంది. అండ్ ఈ పోస్ట్ చూపించిన తర్వాత మనం క్లాప్ చేయాలి. ఇక్కడ ఈ 20K అని ఆడుతుంది, ఇది క్లాప్, క్లాప్ చేయాలి. మ్యాక్సిమం డెఫినెట్లీ క్లాప్ చేయండి. అండ్ క్లాప్ చేస్తే మనకు రివార్డ్ వస్తుంది. అండ్ క్లాప్ చేయండి, లైక్ కొట్టినట్టు దీంట్లో మీడియంలో క్లాప్. అండ్ క్లాప్ చేయండి, నెక్స్ట్ బ్యాక్ టు బాయ్ గూగుల్ ఫామ్లోకి వచ్చేయండి. అండ్ గూగుల్ ఫామ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక్కటి దాని తర్వాత ఒకటి అయితే ఫిల్అప్ చేయాలి. అండ్ ఫిల్అప్ అయితే చేస్తాను. ఫస్ట్ టెలిగ్రామ్ ఐడి, అండ్ టెలిగ్రామ్ ఐడి ఫిల్ చేయండి. తర్వాత ట్విట్టర్ యూజర్ నేమ్, ట్విట్టర్ యూజర్ నేమ్ ఫిల్ చేయండి. అండ్ తర్వాత మన లింక్ ఉన్నదిగా పిన్నెడ్ పోస్ట్ లింక్, అది ఇచ్చేయండి. అండ్ తర్వాత మీడియం యూజర్ నేమ్, మీడియం యూజర్ నేమ్ ఇచ్చేయండి. అండ్ తర్వాత రెఫాల్కి సంబంధించిన యూజర్ నేమ్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదైతే ఎంటర్ చేయండి. అండ్ తర్వాత BEEP20 అడ్రస్, అంటే BSC అడ్రస్ అయితే మనం ఎంటర్ చేయాలి. అంటే బైనరీ స్మార్ట్ చైన్ అడ్రస్ ట్రస్ట్ వాళ్ళ నుంచి అయితే ఎంటర్ చేయాలి. అండ్ ఇవి ఫస్ట్ అయితే ఫిల్అప్ చేస్తాను, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అయితే చెప్తాను ఇక్కడ. అండ్ ఇక్కడ మీడియం యూజర్ నేమ్ అడుగుతుంది, మీడియం లింక్ కాదు. ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఈ మీడియం సైట్ ఉందిగా, ఇళ్ళకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అండ్ ఇక్కడ మనకి ఒక సింబల్ కనబడుతుందిగా, ఈ సింబల్లోకి వెళ్ళిపోండి. అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన ప్రొఫైల్ అయితే కనబడుతుంది. అండ్ ఇది మన మీడియం సంబంధించిన ప్రొఫైల్. ఏం చేయాలంటే ఇక్కడ మన యూజర్ నేమ్ ఉందిగా, యూజర్ నేమ్ ట్యాప్ చేయండి. అండ్ యూజర్ నేమ్ ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మన యూజర్ నేమ్ అయితే కనబడుతుంది. ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఒక లింక్ అయితే వస్తుంది, అండ్ ఓపెన్ చేసిస్తాను. అండ్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మన యూజర్ నేమ్ కనబడుతుంది. అండ్ యూజర్ నేమ్ తర్వాత ఇక్కడ నుంచి ఈ లింక్ అయితే కాపీ చేసుకోండి, సారీ, ఇక్కడ నుంచి లింక్ అనేది కాపీ చేసుకున్న తర్వాత మనకి మన యూజర్ నేమ్ అయితే వస్తుంది. నేను ఫటాఫటితే ఇక్కడ గూగుల్ ఫామ్లోకి వచ్చి అయితే ఫిల్అప్ అయితే చేస్తాను దీన్ని. అండ్ ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి. అండ్ ఈ విధంగా మీడియం యూజర్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. బిగినర్స్ తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేసి మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. అండ్ మీడియం యూజర్ నేమ్ అయితే మీరు తీసుకోవచ్చు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అయితే ఈ విధంగా తీసుకోండి. అండ్ తర్వాత రెఫర్ యూజర్ నేమ్, రెఫర్ యూజర్ నేమ్ అయితే నేను చెప్పింది ఇక్కడ ఎంటర్ చేయండి, మ్యాండేటరీ. అండ్ రెఫర్ ఇన్కమ్ నాకేం రాదు కానీ మీరైతే ట్రై చేయండి ఇది. అండ్ ఇక్కడ నా రెఫర్ యూజర్ నేమ్ అయితే ఇది, ఇది ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత BEEP20 అడ్రస్, BEEP20 అడ్రస్ అయితే ఏం చేయాలంటే ట్రస్ట్ వాళ్ళలోకి వెళ్ళండి ఫస్ట్. అండ్ ఇది ట్రస్ట్ వాలెట్, ట్రస్ట్ వాలెట్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ BSC ఉంటుంది, స్మార్ట్ చైన్ ఓపెన్ చేసి కాపీ చేసుకోండి. అండ్ కాపీ చేసుకొని ఆ అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ ఫటాఫట్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ చెక్ చేసుకోండి, ఇక్కడ ప్రతి ఒక్కటి @ సింబల్ తోటి ఎంటర్ చేయండి. ఎలాంటి గూగుల్ ఫామ్లో అయినా ఈ విధంగానే ఎంటర్ చేయాలి. అండ్ @ ఎంటర్ చేయండి. అండ్ తర్వాత ట్విట్టర్ యూజర్ నేమ్, తర్వాత రీట్వీట్ లింక్, అండ్ తర్వాత మీడియం యూజర్ నేమ్, తర్వాత రెఫర్ యూజర్ నేమ్, తర్వాత BEEP20 అదే మన స్మార్ట్ చైన్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి సబ్మిట్ కొట్టేయండి. అండ్ ఈ విధంగా మనం సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇయర్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి రివార్డ్ అనేది జూన్లో వస్తుంది, మ్యాక్సిమం అయితే జూన్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కోసం మాత్రం టెలిగ్రామ్లో యాక్టివ్ ఉన్నాను, దీని గురించి నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి యాక్టివ్ అయితే ఉన్నాను, దీని గురించి అప్డేట్స్ అయితే మీకు తెలుస్తుంది. అండ్ లెస్ట్ ఆర్ ది లూట్2, అండ్ లూట్2కి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వను, టెలిగ్రామ్లో ఇస్తాను. టెలిగ్రామ్ వెళ్ళండి, ఓపెన్ చేయండి. ఇది ఒక బాట్, ఈ బాట్లో మనం అడ్రస్ అయితే డిఫరెంట్ ఇవ్వాలి. ఆ బాట్ అయితే ఓపెన్ చేయండి ఫస్ట్. అండ్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకి స్టార్ట్ అని వస్తుంది. అండ్ ఇక్కడ స్టార్ట్ అని కనబడుతుందిగా, ఈ స్టార్ట్ మీద ట్యాప్ చేయండి. స్టార్ట్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక మ్యాథ్స్ క్వశ్చన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కంటిన్యూ కొట్టండి ఫస్ట్. అండ్ కంటిన్యూ కొట్టేయండి. కంటిన్యూ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ ఆన్సర్ అయితే ఎంటర్ చేయమంటుంది, 57 ప్లస్ 63 అయితే ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ అయితే చేయండి ఫటాఫట్, అయితే నేను ఎంటర్ అయితే చేస్తాను ఇక్కడ. అండ్ ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి కొన్ని టాస్క్లు అయితే వస్తాయి, ఇవన్నీ కంప్లీట్ అయితే చేయాలి. అండ్ ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలి. అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ తర్వాత మళ్ళీ ఇంకో డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి. అండ్ డిస్కషన్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత అండ్ దీనికి సంబంధించిన పిన్నెడ్ పోస్ట్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ లిస్టెడ్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేది ఇక్కడ ఉంటుంది, మీరు వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ లిస్టెడ్ టోకెన్ అండ్ వాల్యూ కూడా రిలీజ్ అయిపోయింది. మ్యాక్సిమం దీని నుంచి మాత్రం మనకి $2.5 వరకు అయితే ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఇప్పుడు వాల్యూ చెప్తున్నాను, మార్కెట్ వాల్యూ ఇప్పుడు డంప్లో ఉన్నది. అండ్ డంపింగ్లో దీనికి సంబంధించిన వాల్యూ అయితే చెప్తున్నాను. అండ్ దీనికి సంబంధించిన సింబలు, డెసిమలు అండ్ ఇవన్నీ ఆల్రెడీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది KDEX ఎక్స్చేంజ్లో రిజిస్టర్డ్ అయిపోయింది. ఇప్పుడు చెప్పే ప్రో టోకెన్ అండ్ ఈ ప్రో టోకెన్ అయితే లిస్టెడ్ అయిపోయింది. అండ్ $2.5 సంథింగ్ మనకైతే ఇప్పుడు వాల్యూ ఉన్నది. అండ్ మ్యాక్సిమం పెరుగుతుంది మార్కెట్ పెరిగిన తర్వాత. అండ్ ఇప్పుడైతే ట్రై చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ విధంగా మనం డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసి అండ్ తర్వాత ట్విట్టర్లో ఫాలో అవ్వాలి. అండ్ ట్విట్టర్లో ఫాలో అయిపోండి. నేను ఇక్కడ ట్విట్టర్లో అయితే ఫాలో అయిపోతాను. అండ్ ఇక్కడ ట్విట్టర్లో ఆల్రెడీ ఫాలో అవ్వను. ఇక్కడ మీరు ఫాలోయింగ్ అయితే కొట్టేయండి. అండ్ మనం ఫాలో అయిన తర్వాత పిన్నెడ్ పోస్ట్ ఉందిగా, ఈ పిన్నెడ్ పోస్ట్ని లైక్ చేయండి. అండ్ రీట్వీట్ చేయండి సరిపోతుంది. అండ్ లైక్ అండ్ రీట్వీట్ చేయండి. ఈ విధంగా చేస్తే సరిపోతుంది.
అండ్ బ్యాక్ టు బాట్ వచ్చేసి అండ్ ఇక్కడ బ్యాక్ టు బాట్ వచ్చేసి డన్ కొట్టండి ఇక్కడ. అండ్ డన్ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ మనకి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి, జాయిన్ అయినాం డన్ కొట్టండి ఇది కూడా. అండ్ తర్వాత ట్విట్టర్ యూజర్ నేమ్ అయితే అడుగుతుంది, అండ్ ట్విట్టర్ యూజర్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, నేను అయితే ఇచ్చేస్తాను, ఫటాఫట్ ఇచ్చేయండి. అండ్ ఈ విధంగా అయితే ఎంటర్ చేసేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అడ్వర్టైజర్ ఛానల్లో జాయిన్ అవ్వమంటుంది, సారీ అడ్వర్టైజ్ ఛానల్ జాయిన్ అవ్వమంటుంది, ఇక్కడ అడ్వర్టైజర్ మీద ట్యాప్ చేయండి అండ్ ఈ అడ్వర్టైజర్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అండ్ ఈ అడ్వర్టైజర్ ఛానల్లో జాయిన్ అయిపోయింది బ్యాక్ వచ్చేసి ఇక్కడ డన్ కొట్టేయండి. డన్ కొట్టేసి అండ్ తర్వాత ఇక్కడ కోహో వాలెట్ యాప్ లేదా ఎక్స్టెన్షన్ యూజ్ చేసేసి అడ్రస్ ఇవ్వమంటుంది. ఎలాంటి బీప్ 20 ఇయర్స్ 20 అడ్రస్ కాదు, ఇక్కడ వాలెట్ అడ్రస్ అడుగుతుంది. అది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆల్రెడీ నేను అది ఎయిర్డ్రాప్ గ్రూప్లో చెప్పాను, అండ్ మళ్ళీ ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఎక్స్టెన్షన్ ఇచ్చారుగా, ఎక్స్టెన్షన్ లింక్ అనేది ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. అండ్ కాపీ చేసుకున్న తర్వాత కివి బ్రౌజర్ యూజ్ చేయండి, కివి బ్రౌజర్ అయితే నేను యూజ్ చేస్తాను ఇక్కడ. అండ్ కివి బ్రౌజర్ అయితే యూజ్ చేయండి ఎక్స్టెన్షన్ కోసం. ఇది ఓపెన్ చేయండి, ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే మనం లింక్ కాపీ చేసుకున్నామో ఎక్స్టెన్షన్ లింక్ మళ్ళీ టెలిగ్రామ్లో కూడా ఇస్తాను. ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి ఫస్ట్, అండ్ పేస్ట్ చేసేసి ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత విధంగా మన డెస్క్టాప్ సైడ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏం చేయాలంటే కేహెచ్ఎస్సి అని ఉంది, కేహెచ్సి ఇది ఓపెన్ చేసేసి యాడ్ టు క్రోమ్, యాడ్ టు క్రోమ్ కొట్టేసిన తర్వాత డౌన్లోడ్ అవుతుంది. అండ్ డౌన్లోడింగ్ అవుతుంది, డౌన్లోడ్ అయిన తర్వాత ఒక 5 to 10 seconds అయితే డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ తర్వాత రిమూవ్ ఇక్కడ చూపిస్తుంది ఈ విధంగా రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అనేది. అండ్ అప్పుడైతే మనం యాక్టివ్ అదైతే యాడ్ అయిపోయినట్టు. యాడ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇక త్రీ లైన్స్ ఉందిగా, త్రీ లైన్స్లోకి వెళ్ళండి. అండ్ త్రీ లైన్స్లోకి వెళ్తాను, త్రీ లైన్స్లోకి వెళ్ళి ఇక్కడ కేహెచ్సి అని ఉందిగా, ఈ కేహెచ్సి అయితే ఓపెన్ అయితే చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఓపెన్ అయితే అవుతుంది కేహెచ్సి వాలెట్. అండ్ ఇక్కడ ఏం చేయాలంటే క్రియేట్ ఏ వాలెట్ కొట్టండి. అండ్ వాలెట్ క్రియేట్ కొడతాను తర్వాత ఇక్కడ సెట్ పాస్వర్డ్ అవుతుంది, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ కొట్టేయండి. నేను ఫటాఫట్ చేస్తాను ఇదైతే. అండ్ కన్ఫర్మ్ కొట్టేసిన తర్వాత క్రియేట్ అడుగుతుంది, క్రియేట్లో అక్కడ అకౌంట్ నేమ్ అడుగుతుంది, అకౌంట్ నేమ్ అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ అకౌంట్ నేమ్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టేయండి, నెక్స్ట్ కొట్టేస్తాను. అండ్ నెక్స్ట్ తర్వాత వాలెట్ జనరేట్ అవుతుంది, అండ్ వాలెట్ జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. అండ్ ఇక్కడ వాలెట్ అయితే జనరేట్ అయిపోయింది, వాలెట్ జనరేట్ అయిపోయిన తర్వాత మనకి అండ్ ఇక్కడ వాలెట్ జనరేట్ తర్వాత ఇదైతే మనం అడ్రస్ ఇవ్వాల్సింది. అండ్ అడ్రస్ ఇచ్చే ముందు ఒక ప్రాసెస్ చెప్తాను, ఏదైతే అడ్రస్ ఈ అడ్రస్ ఇక్కడి నుంచి కాపీ చేసుకోండి ఫస్ట్. అండ్ ఈ అడ్రస్ ఇక్కడి నుంచి కాపీ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం ఎక్స్టెన్షన్ ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ ఇస్తాను, కాంట్రాక్ట్ అడ్రస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లేస్లోకి వెళ్ళండి, అండ్ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ టోకెన్ డెసిమల్ సింబల్ అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అక్కడికి వెళ్ళినా వెళ్ళకున్నా లేదంటే ఇక్కడ నేను ఒక అది టెలిగ్రామ్లో కాంట్రాక్ట్ అడ్రస్ ఇస్తాను, అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేస్తే యాడ్ కొడితే మీకు పీఆర్బీ సంబంధించిన కాంట్రాక్ట్ అడ్రస్ టోకెన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. నేను వీడియోలో చూపించలేదు కానీ యాడ్ చేసినా యాడ్ చేయకుండా ఏమవుదు, యాడ్ చేసి అయితే పెట్టుకోండి టోకెన్ వస్తే చూపిస్తుంది. అండ్ ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. అండ్ వాలెట్ అయితే క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ అడ్రస్ అయితే ఇక్కడ కాపీ చేసుకోండి, పైన మన నేమ్ కింద అడ్రస్ కనబడుతుంది, ఈ అడ్రస్ కాపీ చేసుకోండి. అండ్ బ్యాక్ టు బాట్ వచ్చేసి ఈ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి ఇచ్చేయండి. అండ్ ఇచ్చేసిన తర్వాత ఈ ఎయిర్డ్రాప్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ ఎయిర్డ్రాప్ అయితే డిస్ట్రిబ్యూషన్ గురించి చూద్దాం. డిస్ట్రిబ్యూషన్ అనేది నెక్స్ట్ వన్స్ ఏ వీక్లో అవుతుంది. అండ్ ఒక వీక్లో ఒక వారంలో అవుతుంది. అండ్ మేబీ ఈ మన మే ఎండ్ వరకు మనకి ఈ రివర్స్ అయితే వస్తుంది. అండ్ ఎక్స్చేంజెస్లో చూసుకుంటే బీ టు బీ ఎయిట్ బ్లూడ్ ఎక్స్ అండ్ బీటీసీ 126 అండ్ ఇవన్నీ జెట్టీ ఎక్స్చేంజ్లో కూడా లిస్టెడ్ అయితే అయింది. మనం ఈ ప్రోటోకెన్స్ అనేది కేడిఎక్స్లో కూడా లిస్టెడ్ అయింది, అదొక ఇది ఒక ఎక్స్చేంజ్ చైనా ఎక్స్చేంజ్. అండ్ దీంట్లో కూడా మనం ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. మిస్ అవ్వకండి, ప్రతి ఒక్క ట్రై చేయండి. ఫైవ్ ప్రో వాల్యూ $2.5 అండ్ మీరు కొన్ని రిఫర్ చేసే వాళ్ళు రిఫర్ చేయండి. అండ్ ఇదైతే ప్రాసెస్ ఇది. కివి కనుక మీరు కనుక మీ దగ్గర 2-3 telegrams ఉంటే 2-3 telegrams ట్రై చేయండి. అండ్ వాలెట్ అడ్రస్ కోసం మాత్రం కేఎస్సి వాలెట్ లేదంటే కివి క్లోన్ చేయండి, లేదంటే కేఎస్సి వాలెట్ని మల్టీక్లైన్ కూడా మల్టీకైన్ వాలెట్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు, చేసేవాళ్ళు చేయండి. అండ్ ఇది లూట్ 2 అయితే కంప్లీట్ అయిపోయింది, మిస్ అవ్వద్దు, డిస్క్రిప్షన్ తొందరలోనే వస్తుంది. అండ్ లెస్ట్ ఆడది లూట్ 3. అండ్ లూట్ 3 లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇవ్వను, టెలిగ్రామ్లో ఇస్తాను. టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేయండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక లింక్ అయితే ఇస్తాను, పంక్ డిఏఓ ఎయిర్డ్రాప్ ఈవెంట్. ఈవెంట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి అయితే ఈ టోకెన్స్ ఇస్తుంది, పంక్ టోకెన్స్. అండ్ మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఆల్రెడీ ఒక 2 lakhs ప్లస్ ఈ ఎంట్రీస్ అయితే రిజిస్టర్ అయ్యాయి. అండ్ 24 days అయితే లెఫ్ట్ ఉన్నది. అండ్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ చూసుకుందాం ఫస్ట్ అయితే. అండ్ ఇక్కడ మనం ట్విట్టర్లో అండ్ ఫాలో అవ్వాలి. అండ్ ఫాలో అయిన తర్వాత ఇవన్నీ టాస్కులు చేయాలి. అండ్ దానికి ముందు ఇక్కడ 5 lakhs టోకెన్స్ అయితే మనకి 5 lakh వర్త్ టోకెన్స్ అయితే మనకి ఇస్తున్నారు. 5 lakh వర్త్ టోకెన్స్ అనేది ఏబిసిడి అందరికీ అయితే ఇస్తున్నారు, లెస్ ఎంట్రీస్ ఉన్నా కూడా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటైతే. అండ్ మనమైతే ఇవి ఎలా కంప్లీట్ చేయాలో అని ఒక వాలెట్ అడ్రస్ ఉంటుంది, వాలెట్ అడ్రస్ అయితే ఎలా చేయాలో చెప్తాను. ట్రస్ట్ వాలెట్ అడ్రస్ అయితే ఏం కాదు,
ఒక న్యూ వాలెట్ క్రియేట్ చేసి అయితే ఇవ్వాలి. అండ్ అయితే వీడియో చూడండి, లిస్ట్ ఆర్ ది వీడియో. ఫస్ట్ అయితే ఇంకా 14 డేస్ అయితే ఉన్నది, 24 డేస్ అయితే ఉంది. అండ్ 14th జూన్ వరకు అయితే మనకి రివార్డ్ అయితే వస్తుంది. అండ్ మిస్ అవ్వకుండా ట్రై అయితే చేయండి. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే వీళ్ళని ట్విట్టర్లో అయితే ఫాలో అవ్వాలి. అండ్ ట్విట్టర్లో అయితే ఫాలో అవుతాను ఇక్కడ ట్విట్టర్. అండ్ ట్విట్టర్లో ఫాలో అయ్యే ముందు ఇక్కడ మీకు ఎడిట్ అని అవుతుంది, ఇక్కడ మీకు డిస్కార్డు గూగుల్ ఇవన్నీ సంథింగ్ చూపిస్తాయి. ఇవన్నీ అంటే ఏదో ఒక తోటి లింక్ అప్ అయితే చేసుకోండి. లింక్ అప్ అయితే నేను ట్విట్టర్ ద్వారా చేశాను, ట్విట్టర్ ద్వారా మీరు లింక్ చేయండి. అండ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి చూపిస్తుంది. అండ్ ఈ విధంగా మీరు లింక్ చేస్తే చూపిస్తే, లింక్ చేయకపోతే మళ్ళీ లింక్ చేయండి. లింక్ చేయండి gleam.io. లింక్ చేసిన తర్వాత ఈ విధంగా మెయిల్ అనేది ఫుల్ నేమ్ అని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రీ రీజన్ అడుగుతుంది. ఈ కంట్రీ రీజన్ కూడా మన ఇండియా అయితే పెట్టండి, ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ అందే పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి అందుకని అంత ఎంట్రెస్ అయితే ఇప్పటికే ఉన్నవి. అండ్ మీరు కూడా పార్టిసిపేట్ చేయండి ఇది. అండ్ ఇక్కడ తర్వాత నోటిఫై కొట్టేసినా కొట్టకుండా ఏమవ్వదు, ఇండియా పెట్టేసేసి. అండ్ సేవ్ కొట్టేయండి. సేవ్ కొట్టేసిన తర్వాత మన ఎంట్రీ అనేది ఇప్పటి స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ ఈ విధంగా మనం ఎంట్రీ చేయాలి ఇప్పుడు. అండ్ ఇక్కడ మనం డీటెయిల్స్ అయితే ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫాలో కొట్టాలి. ఫస్ట్ ఫాలో కొట్టేయండి. నేను ఇక్కడ ఫాలో అయితే చేసేస్తాను. అండ్ ఇక్కడ ఫాలో అయిపోయింది. ఫాలో అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ కంటిన్యూ కొట్టండి. ఇది కంప్లీట్ అయిపోయింది. తర్వాత NFT క్యాస్టల్ని ట్విట్టర్లో ఫాలో అవ్వాలి. అండ్ దీన్ని కూడా ఫాలో అయితే అయిపోండి. అండ్ ఈ లూట్ మిస్ అవ్వద్దు, చాలా ప్రాఫిట్ అయితే ఉంటుంది మనకి దీని నుంచి. అండ్ ఇక్కడ ఫాలో అయిపోయండి. అండ్ ఫాలో అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ కంటిన్యూ కొట్టండి. దాని తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. అండ్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ జాయిన్ టెలిగ్రామ్ కొట్టండి. అండ్ పంక్ నెట్వర్క్లో. అండ్ ఇక్కడ టెలిగ్రామ్కి వెళ్తాను. టెలిగ్రామ్కి వెళ్ళి జాయిన్ కొట్టండి. జాయిన్ అయితే అయిపోయాను. అండ్ జాయిన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఒక బాట్ అనేది, అడ్మిన్ అనేది మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. చెక్ చేసుకోండి మీరు ఒకసారి. అండ్ తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ కంటెంట్ కొట్టండి. కంటెంట్ కొట్టేసిన తర్వాత సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ అడుగుతుంది. అండ్ సారీ, టెలిగ్రామ్ ఛానల్ అడుగుతుంది మళ్ళీ. అండ్ తర్వాత టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే అయిపోండి. అనౌన్స్మెంట్లో జాయిన్ అవ్వండి. డిస్కషన్లో కూడా రెండు అనౌన్స్మెంట్లో కూడా జాయిన్ అయిపోండి. జాయిన్ అయిన తర్వాత కంటిన్యూ కొట్టండి. అండ్ తర్వాత విజిట్ ఇన్స్టాగ్రామ్లో విజిట్ చేయమంటుంది. అండ్ ఇక్కడ ట్యాప్ చేసేసి విజిట్ ఇన్స్టాగ్రామ్ కొట్టండి. అండ్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్లోకి అయితే వెళ్తాను. అండ్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇవన్నీ కంప్లీట్ చేయండి ఫస్ట్ అయితే. అండ్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి అండ్ ఇక్కడ మనకి పుల్కార్డ్ అడ్రస్ ఎక్స్టెన్షన్ అడ్రస్ అయితే అడుగుతుంది. అండ్ దానికి 500 అయితే ఇస్తారు. అండ్ ఎలా చేసుకోవాలో చెప్తాను పుల్కార్డ్ ఎక్స్టెన్షన్ అయితే. అండ్ ఫస్ట్ అయితే మన టెలిగ్రామ్లోకి వచ్చేయండి మీరు. అండ్ టెలిగ్రామ్లోకి వచ్చిన తర్వాత ఒక ఎక్స్టెన్షన్ లింక్ అయితే ఇస్తాను. ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్ అవైబుల్ ఉన్నది, ఆటంకి సంబంధించిన ఎక్స్చేంజ్ ఎయిర్డ్రాప్ చెప్పినప్పుడు గ్రావిటీది. అండ్ ఇక్కడ నేను వెళ్తాను, ఆ లింక్ అయితే కాపీ చేసుకుంటాను. అండ్ ఎక్స్టెన్షన్ లింక్ అనేది కాపీ చేసుకున్న తర్వాత ఈ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. YNX బ్రౌజర్ సంథింగ్ ఉంటుంది. అండ్ ఈ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన నెక్స్ట్ కొట్టేయండి. అండ్ తర్వాత లాంచ్ ప్రోగ్రామ్ కొట్టేయండి. అండ్ తర్వాత ఇది మేక్ డిఫికల్ట్ అవసరం లేదు. అండ్ తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే లింక్ అయితే ఇచ్చానుగా, ఆ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసేసి సెట్ అయితే చేయండి. నేను సెట్ చేస్తాను. అండ్ ఈ లింక్ అయితే ఇక్కడ నుంచి ఓపెన్ చేయండి. ఓపెన్ అయిపోతుంది. అండ్ ఓపెన్ అయిన తర్వాత సేమ్ కివీ బ్రౌజర్లోనే, కానీ కివీ బ్రౌజర్లో అయితే వర్క్ అవ్వట్లేదు, అందుకోసం ఈ బ్రౌజర్ సజెస్ట్ చేస్తున్నాను. అండ్ pulka.extension అయితే దీన్ని మనం యాడ్ టు క్రోమ్ కొట్టేసి యాడ్ చేసుకోండి. యాడ్ ఎక్స్టెన్షన్ కొట్టండి, చెక్కింగ్ అవుతుంది. అండ్ తర్వాత డౌన్లోడ్ అవుతుంది. సేమ్ ఏ విధంగా రావాలి మనకి రిమూవ్ టు క్రోమ్. అండ్ తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ కనబడుతున్నాయి మనకి. అండ్ ఇక్కడ 3 లైన్స్లోకి అయితే వెళ్తాను ఫస్ట్ నేను. అండ్ ఇక్కడ 3 లైన్స్లోకి వచ్చేయండి. 3 లైన్స్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కిందికి వెళ్తే ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అనేది కనబడుతుంది. ఎక్స్టెన్షన్స్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మన ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో pulka.extension ఎక్స్టెన్షన్, ఈ ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడికి వెళ్ళి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన ఈ విధంగా మనకు చూపిస్తుంది. అండ్ ఇక్కడ అండర్స్టూడ్ లెట్స్ మీ కంటిన్యూ. అండ్ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ ప్లేస్ బటన్ కొడితే మనం యాడ్ చేసుకోవద్దు. ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ సెట్టింగ్ అనే సింబల్ ఉంది, ఇక్కడ ఒక టూల్ బాక్స్ లేదా ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఎక్స్టెన్షన్ అనే న్యూ విండో అని ఉందిగా, ఇది ఎంటర్ చేయండి. మస్ట్ బీ ఎంటర్ చేయండి, లేదంటే అది రీసెంట్ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత మళ్ళీ మనం బ్రౌజర్ డేటా రీసెట్ చేసేసి మళ్ళీ ట్రై చేయాలి. అందుకోసం ఇది మస్ట్ బీ చేయండి. అండ్ తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా ఓపెన్ అయింది ఎక్స్టెన్షన్లో. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ప్లస్ బటన్ కనబడుతుందిగా, ఈ ప్లస్ బటన్లోకి వెళ్ళిపోండి. అండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పైన చూపిస్తుంది క్రియేట్ ఏ న్యూ వాలెట్ అని, ఇక్కడ చూసుకోండి మీరు ఒకసారి. అండ్ ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వాలెట్ చూపిస్తుంది. అండ్ క్రియేట్ ఏ న్యూ వాలెట్లోకి వెళ్ళండి. అండ్ వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా కీస్ అయితే వస్తుంది. అండ్ ఈ కీస్ అనేది కాపీ చేసుకోండి ఫస్ట్ అయితే. ఇక్కడి నుంచి కాపీ చేసుకోండి. అండ్ ఇక్కడి నుంచి కాపీ చేసుకుంటాను. అండ్ ఇది వాలెట్ సీట్ ఫేస్ అనుకోవచ్చు. అండ్ మినిమం సంథింగ్ ఏదైనా అనుకోవచ్చు వాలెట్ సీట్ ఫేస్ ఇది. అండ్ ఇక్కడికి వెళ్ళి కాపీ చేసుకున్న తర్వాత కిందికి వచ్చి ఇక్కడ
అండ్ కాపీస్ తర్వాత క్రింద ఐ హ్యాడ్ ఎంత సీ సేవెడ్ మై మినిమోనిక్ సీడ్ అని తర్వాత ఇక్కడ అగ్రి కొట్టేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత అయితే మనం అకౌంట్ నేమ్ అడుగుతుంది, అకౌంట్ నేమ్ ఇచ్చేయండి. అండ్ తర్వాత అకౌంట్ నేమ్ తర్వాత న్యూ పాస్వర్డ్ అవుతుంది, న్యూ పాస్వర్డ్ కూడా ఇచ్చేయండి, ఫటాఫట్ ఇచ్చేస్తాను నేను. అండ్ గ్యాస్ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయండి, రిపీట్ పాస్వర్డ్. అండ్ తర్వాత యూజర్ నేమ్ ఎంటర్ చేసిన కిందికి వచ్చేయండి, కిందికి వచ్చేసి అండ్ ఇక్కడ అల్ యాడ్ అకౌంట్ అని జనరేట్ సీడ్ అని కొట్టేయండి, విత్ జనరేట్ సీడ్ అని. అండ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అకౌంట్ అయితే జనరేట్ అయిపోయింది. అండ్ జనరేట్ అయిపోయిన తర్వాత మన అడ్రస్ వచ్చేసి మన యూజర్ నేమ్ కింద ఇక్కడ ఉంటుంది, ఈ అడ్రస్ అయితే ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన మినిమోనిక్ సీడ్ అయితే పోగొట్టద్దు, సేవ్ చేసుకొని పెట్టుకోండి ఎక్కడైనా. ఒకవేళ మన బ్రౌజర్ డేటా క్లియర్ అయినా ఆ సీడ్ ఉంటే వాళ్ళైతే మనీ రికవర్ చేసుకోవచ్చు. అండ్ చేసుకున్న తర్వాత గ్లేమ్ డాట్ సైట్లోకి వచ్చేసి ఏదైతే అడ్రస్ కాపీ చేసుకున్నామో ఆ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేసేసింది. అండ్ చేసేసి కంటిన్యూ కొట్టేయండి. కంటిన్యూ కొట్టేసిన తర్వాత ఈ విధంగా మనమైతే అండ్ మ్యాండేటరీ టాస్క్ అయితే చేసేసాం ఇక్కడ వరకు. అండ్ మనం వాలెట్ అడ్రస్ అయితే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ ఏ ఫోటో అండ్ వీడియో ఆన్ ట్విట్టర్ ఆర్ వీడియో ఆన్ ట్విట్టర్ అని ఉందిగా. అండ్ తర్వాత ఇవన్నీ ఇవి తర్వాత ఇప్పుడు చెప్తాను, ఇవి ఇది చేసే ముందు మనం ఇక్కడ ఉన్న ప్రాసెస్ అయితే కన్వర్ట్ చేయండి. అండ్ ఇక్కడ చేసేస్తాను. అండ్ వీడియో అంతా ప్రాసెస్ ముందు ఇక్కడ రిట్రీట్ చేయమని ఉందిగా, రిట్రీట్ చేయండి ఫస్ట్ అయితే ఇక్కడ. అండ్ ఎంటరింగ్ అవుతుంది, ఎంటర్ తర్వాత ఇక్కడ ఈ పోస్ట్ అయితే ఉందిగా ఆటోమేటిక్ ఇక్కడికి వెళ్తుంది అండ్ ట్విట్టర్లోకి వెళ్తుంది. ట్విట్టర్లోకి వెళ్ళిన తర్వాత రిట్రీట్ అని వస్తుంది. అండ్ రిట్రీట్ అయితే చేయండి ఈ పోస్ట్ని అయితే. అండ్ రిట్రీట్ అండ్ లైక్ చేయండి. అదే బ్యాక్ వచ్చేసేసి అండ్ ఇక్కడ కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టేసిన తర్వాత అండ్ 10 ఎంట్రీస్ వస్తాయి. అండ్ తర్వాత ఇంకో పోస్ట్ని కూడా పంక్ నెట్వర్క్ నుంచి చేయాలి రిట్రీట్. అండ్ చేసేయండి, అండ్ చేసేస్తాను ఇది. రిట్రీట్ చేశాను, లైక్ చేశాను. లైక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ కంటిన్యూ కొట్టండి. అండ్ కంటిన్యూ అయితే కొట్టేస్తాను. అండ్ ఈ టాస్క్లు అనేది రెండు చేసిన తర్వాత ఇక్కడ విజిట్ ఫేస్బుక్ అండ్ తర్వాత యూట్యూబ్ ఇవన్నీ చేయండి. అండ్ చేసిన తర్వాత ఫోటో గురించి చెప్తాను. అండ్ ఇక్కడ విజిట్ ఫేస్బుక్ కొట్టండి ఫస్ట్ అయితే. అండ్ ఇక్కడ విజిట్ ఎఫ్బి అకౌంట్ అయితే విజిట్ చేసేసి ఫాలో అయిపోండి సరిపోతుంది. అండ్ ఇక్కడ ఫాలో అయిపోయిన లైక్ కొట్టండి పోస్ట్ని అయితే. అండ్ పోస్ట్ని లైక్ కొట్టేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. అండ్ బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ వచ్చేసి ఇక్కడ కంటిన్యూ కొట్టండి. తర్వాత ఇది తర్వాత చెప్తాను ఈ ఫోటో కూడా. అండ్ ఇక్కడ విజిట్ యూట్యూబ్ని కూడా విజిట్ అయిపోండి. అండ్ విజిట్ అయిపోయి ఈ పంక్ నెట్వర్క్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ సబ్మిట్ ఏ వీడియో అడుగుతుంది. వీడియో ఎవరైనా యూట్యూబర్ ఉంటే మాత్రం ఈ లింక్ అయితే మీ లింక్ ఇక్కడ ఇచ్చేయండి. అండ్ మీ వీడియో లింక్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. మీరు వీడియో కనుక పంక్ నెట్వర్క్ ఇది చేస్తే అండ్ యూట్యూబ్ లేని వాళ్ళు వదిలేయండి. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫోటో అని అడిగింది ఇక, ఈ ఫోటో ఇక్కడ ఫోటో అండ్ ఈ ఫోటో ఇన్స్టాగ్రామ్లో ఫోటో ఇవన్నీ ఏం చేయాలంటే ఒక ఫోటో అయితే ఇస్తాను. అండ్ ఎవరిది చేయాలంటే ఫోటో అనేది ఒక మనం ఫోటో అనేది చేయాలి. ఆ ఫోటో ఎలా చేయాలో చెప్తాను ప్రాసెస్ అయితే ఫస్ట్ అయితే. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఏదైనా ఒక ఎడిటింగ్ యాప్లోకి వచ్చేయండి. నేను ఇక్కడైతే నా థంబ్నైల్ ఎడిటర్ పిక్సెల్ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ మీరు ఏదైనా ఒక వీడియో సారీ ఫోటో ఎడిటింగ్ యాప్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఎవరిదైనా క్రిప్టో అంటే మన క్రిప్టో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారుగా, వాళ్ళైతే ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మన మాస్క్ మామ ఫోటో అయితే యూజ్ చేస్తున్నాను, ఎలాన్ మాస్క్ది. అండ్ ఆ ఫోటో అయితే క్రోమ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ అయితే. అండ్ డౌన్లోడ్ అయితే చేస్తాను ఇక్కడ ఫటాఫట్. అండ్ ఈ విధంగా ఎలాన్ మాస్క్ ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఎవరిదైనా పెట్టచ్చు, ఎలాన్ మాస్క్ అనే కాదు. నేను ఇక్కడ ఎలాన్ మాస్క్ అయితే యూజ్ చేస్తున్నాను. మన మాస్క్ మా ఫోటో పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అదైతే ట్విట్టర్ పంక్ నెట్వర్క్ ట్విట్టర్ ఉందిగా, ఆ ట్విట్టర్లోకి వచ్చేయండి ఫస్ట్ అయితే. ఇక్కడ నేను ట్విట్టర్లోకి వచ్చేస్తాను. అండ్ వచ్చేసిన తర్వాత ఇది ఏదైతే వీళ్ళ యూజర్ నేమ్ ఉందో యూజర్ నేమ్ మీదకి వెళ్ళి అండ్ వీళ్ళ లోగో ఉంటుందిగా పంక్ నెట్వర్క్ లోగో, ఇదైతే కాపీ చేసుకొని సేవ్ కొట్టేయండి. అండ్ ఈ ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు లేదంటే ఓన్గా మేమే కూడా చేయొచ్చు. అండ్ ఈ విధంగా ఇక్కడి నుంచి లోగో ఇది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ లోగో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ లోగో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ లోగో అనేది ఇక్కడ ఇచ్చేయండి, ఇచ్చేస్తాను. అండ్ ఈ విధంగా అయితే ఈ లోగో ఉందిగా పంక్ నెట్వర్క్ లోగో ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ రాయండి. టెక్స్ట్లో పంక్ నెట్వర్క్ అయితే రాయండి. నేను ఫటాఫట్ అయితే రా చేస్తాను. పంక్ నెట్వర్క్ అని ఎంటర్ చేయండి టెక్స్ట్ అయితే. అండ్ ఈ విధంగా అయితే పంక్ నెట్వర్క్ అని ఎంటర్ చేసేసి మాస్క్ మామ ఫోటో ఎలాన్ మాస్క్ ఫోటో ఎంటర్ చేసేసి అండ్ లోగో పెట్టేయండి. లోగో పెట్టేసి సరిపోతుంది ఈ మెమీ అయితే. అండ్ ఈ విధంగా చేయండి ఒక ఫోటో అయితే. అండ్ ఈ విధంగా మనం ఫోటో అనేది మేకింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఇది వచ్చేయండి. ఇక్కడ ఫోటో పోస్ట్ చే ఫోటో అని వీడియో అని ట్విట్టర్ అని. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయిగా, ఈ హ్యాష్ ట్యాగ్స్, ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది యూజ్ చేయండి ఫస్ట్. ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది కాపీ చేసుకోండి ఇక్కడి నుంచి. అండ్ ఇక్కడి నుంచి కాపీ చేసుకుంటాను నేను ఇవన్నీ. అండ్ కాపీ చేసుకొని అండ్ కాపీ చేసుకున్న తర్వాత మన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసేసి ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది. అండ్ ప్లస్ సింబల్లోకి వెళ్ళి ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో అనేది మనం సేవ్ చేసుకున్న ఫోటో
ఏదైతే మనం మేక్ చేసుకున్న ఫోటో ఉందో ఫోటో ఎంటర్ చేసేసి అండ్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చానుగా, ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇక్కడ అయితే ఇచ్చేయండి, నేను ఇచ్చేస్తాను ఫటాఫట్. అండ్ ఈ విధంగా చేసేసి అండ్ ట్వీట్ కొట్టండి, ట్వీట్ కొట్టేస్తే సరిపోతుంది. అండ్ ట్వీట్ చేయండి, ట్వీట్ చేసేసి బ్యాక్ వచ్చేసేసి అండ్ మనం అనేది కన్ఫామ్గా అప్లోడ్ చేసిన తర్వాత మన ఫోటో అనేది ఈ విధంగా చూపిస్తుంది మన అప్లోడ్ కన్ఫామ్ అయిన తర్వాత. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది సెలెక్ట్ చేసేసి కంటిన్యూ కొట్టేయండి. కంటిన్యూ కొట్టేస్తే మనం ఎన్ని ఫోటోలు అప్డేట్ చేసుకుంటే అన్ని 10 ఎంట్రీస్ అయితే మనకి వస్తాయి. అండ్ ఇక్కడ అలా 10 వచ్చాయి. అండ్ ఈ విధంగా మనం ఎంట్రీస్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అని కాదు, ట్విట్టర్ అనే కాదు, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఈ విధంగా పోస్ట్ చేస్తే మన పోస్ట్ అనేది అదే ఆటోమేటిక్గా గ్రాప్ చేసుకొని మనకు చూపిస్తుంది. అండ్ ఈ విధంగా చేసేసి ఎంట్రీస్ అనేది డైలీ 10 ఎంట్రీస్ ఎప్పుడైతే అయితే తీసుకోవచ్చు, 10+10 అయితే తీసుకోవచ్చు ఒక ఫోటో అప్లోడ్ చేస్తే. అండ్ ఈ విధంగా చేయండి అండ్ ఎవ్రీ ఫోటోకి మీకు 10 ఎంట్రీస్ వస్తాయి. అండ్ గ్రాప్ చేసుకోండి, ఎన్ని ఎంట్రీస్ గ్రాప్ చేసుకుంటే అంత రివార్డ్ అయితే వస్తుంది. అండ్ ఇదైతే లూట్ 3 అయితే కరెక్ట్గా చదవండి అండ్ కరెక్ట్గా ప్రాసెస్ చేయండి. అండ్ మీకు మాత్రం టోకెన్స్ అయితే వస్తాయి, పంక్ డిఏఓ ఎయిర్డ్రాప్ నుంచి మాత్రం మనకి పంక్ టోకెన్స్ అయితే రావచ్చు. అండ్ ఎన్ఎఫ్టీ కూడా ఉన్నది దీంట్లో, ఎన్ఎఫ్టీస్ కూడా రావచ్చు. అండ్ వీళ్ళ ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా ట్రై అయితే చేయండి. ఇదైతే లూట్ 3 అండ్ లూట్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తాను. అండ్ ఇది ఈరోజు వీడియో అయితే మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ డోంట్ మిస్ ద లూట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ జాయిన్ ద టెలిగ్రామ్. బాయ్ బాయ్ నౌ.